మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం పొడిచేదేముంది? అసలు గెలిచే ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ మీద తెలంగాణలో చాలామందికి ఉన్న ఒపీనియన్ ఇది. జనానికే కాదు, ఆ పార్టీ నాయకులు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరకట్లేదు. బాగా డబ్బులున్న సిట్టింగ్ ఎంపీలు కూడా ఈసారి పోటీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్, కేంద్రంలో మోడీ మ్యానియా నడుస్తోంది. ఈ టైంలో డబ్బులు ఖర్చు పెట్టుకుని నిలబడటం అవసరమా? సంపాదించుకున్న పైసలని వదిలించుకోవడానికి కాకపోతే మాకొద్దు బాబోయ్ టికెట్లు అని గులాబీ బాస్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పిలిచి టికెట్ ఇస్తామన్నా బాబాబు మాకొద్దు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అని అంటున్నారట. ఇప్పటికే పార్టీ సమావేశాలలో లోక్సభ నియోజకవర్గాల్లో పలానా ఆయన నిలబడతారని కొందరు అనౌన్స్ కూడా చేసింది బీఆర్ఎస్ హైకమాండ్. కానీ వాళ్ళెవరూ గులాబీ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా లేరు. అసలు అలాంటి ఆలోచనే చేయడం లేదు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ రాములకు తిరిగి టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. కానీ వీళ్ళెవరూ మళ్ళీ పోటీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ గెలిచారు. ఇప్పుడు కారు పార్టీ తరఫున నిలబడి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా వేరే దారి చూసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరితే మిగిలిన ఎంపీలు కూడా వేరే పార్టీకి మారాలా అన్న ఆలోచనలో ఉన్నారట. కాంగ్రెస్లో టికెట్ ఇచ్చినా ఓకే, లేదంటే కనీసం చేర్చుకున్నా చాలు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ టికెట్ గండం, బయటపడతామని డిసైడ్ అయిపోతున్నారట. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు తమకు టికెట్ వద్దని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట. ఇందుకు కారణం అధికార కాంగ్రెస్ బీజేపీ పార్టీల అభ్యర్థులు తమకన్నా బెటర్ అని ఆలోచిస్తున్నారట. అందుకే బీఆర్ఎస్ సైతం ఆ రెండు చోట్ల వేరే అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఒకరేమో మొదటిసారి ఎంపీ అయితే మరొకరు రెండు సార్లు పార్లమెంటుకు వెళ్లిన వారే. కానీ ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. దాంతో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఇద్దరు ఎంపీలు ఉన్నట్లు సమాచారం. ఒకరు బీజేపీలో చేరితే మరొకరు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా గెలుస్తామన్న గ్యారంటీ లేనప్పుడు మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది బీఆర్ఎస్ ఎంపీలు, సీనియర్ లీడర్లు. అందుకే పిలిచి ఎంపీ టికెట్ ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు. అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే ఒక ఎంపీ కాంగ్రెస్ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల నాటికి ఇంకా ఎంతమంది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో చేరతారన్నది వేచి చూడాలి.